నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. మూసీ ప్రక్షాళన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూనే ఇది సుందరీకరణ కాదు అంటూ కూడా కుండబద్దలు కొట్టేశారు. 10 నెలలుగా మూసీపై 33 బృందాలు అధ్యయనం చేశాక మూసీ పునరుజ్జీవనం కోసం చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి అంటున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామంటూ చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఈ పనిని అడ్డుకుంటూ ఉన్న నేతలకు ఆయన ఒక విధంగా సవాల్ కూడా విసిరారు. మూసీ పరివాహకం ఆరోగ్యకరమని భావిస్తే కేటీఆర్, హరీష్ రావు, ఈటల్ రాజేందర్ వీళ్ళు ముగ్గురు కూడా మూసీ రివర్ బెడ్లో 3 ఇండ్లు కేటాయిస్తాం, 3 నెలలు అక్కడ ఉండాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. అట్లాగే బీఆర్ఎస్ నేతల విమర్శలకు కూడా బదులిచ్చారు. తాను సెక్యూరిటీ లేకుండా వస్తానంటూ కూడా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రచ్చబండకు రావాలంటూ కూడా సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. అటు తెలంగాణలో మరోసారి ఇంకొక కోణంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కానీ, మెయిన్స్ రీషెడ్యూల్, GO 29 ఉపసంహరణకు సంబంధించినటువంటి డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు విద్యార్థులు. ఇదే అంశంపై అటు గాంధీభవన్ కూడా ముట్టడించడంతో వాళ్లతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. అంతకుముందు కేటీఆర్తో కూడా సమావేశమయ్యారు గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు. రైట్, ఇక ఈ 2 అంశాలు ప్రధానంగా మారుతున్నటువంటి క్రమంలో ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ, దాదాపు ఇది ఒక చరిత్ర గలటువంటి మూసీ, అట్లాంటి మూసీ ఈరోజు మీ సుందరీకరణ చేస్తున్నాం, దాన్ని మళ్ళీ జీవం పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ప్రతిపక్షాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది, మూసీలో ఉన్నటువంటి మురికి కంటే ప్రతిపక్షం ఎక్కువగా, అంటే వీళ్ళ తప్పిదాలు, వీళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఎక్కువ విషం నింపుతోందన్నారు. సో ఆ విషం కంటే కూడా ప్రతిపక్ష నాయకుల మెదళ్లలో విషం నింపుకొని మూసీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. మేము భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ని అందించాలి, మూసీని ఒక మంచినీటి సరస్సులాగా మార్చాలి, హైదరాబాద్ నడి మధ్యలో ఉంచి ఒక నది పోతుందంటే అది హైదరాబాద్కి గర్వకారణం, దాన్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎవరిని కూడా నిర్దయగా ఖాళీ చేయించడం లేదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి దసరా కానుకగా వాళ్ళని ఆ ఇంటికి పంపించిన తర్వాత ఎక్కడా ప్రభుత్వం కానీ హైడ్రా కానీ కూలగొట్టడం లేదు, వాళ్ళంతట వాళ్లే కూలగొడుతున్నారు వాళ్లకు ఇండ్లు కేటాయించిన తర్వాత. సో ఓవరాల్గా ప్రతిపక్షాలే మూసీ పైన విషం జిమ్ముతున్నాయి, ప్రజల నుంచి వ్యతిరేకత లేదు అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అంశం. మాట్లాడదాం మనతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, సతీష్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు ప్రముఖ